అది 2023 ఏప్రిల్ 28 దోబచ్చన్ అడవుల్లో చెట్టుకు కట్టేసిన ఓ మృతదేహం ఉందంటూ అటుగా వెళ్లిన వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి చెట్టుకు కట్టేసిన ఆ మహిళా శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆమె ఒళ్లంతా రక్తంతో తడిసిపోవటంతో ఈ మహిళను ఎవరో కొట్టి చంపి శవాన్ని ఈ అడవికి తెచ్చి చెట్టుకు కట్టేసి పోయారని నిర్ధారించుకున్నారు. అప్పటి నుండి అసలు వారికి దొరికిన ఆ మహిళ ఎవరా అని ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్ లోనే గత కొద్ది రోజులుగా వారికి దొరికిన మహిళ మిస్ అయినట్లు ఎవరైనా కంప్లైంట్ చేశారా అని చూశారు. అప్పుడు వారికి రాజేంద్ర షా అనే వ్యక్తి 4 రోజుల క్రితం కుంతీదేవి అనే మహిళ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఉంది. రాజేంద్ర షా ఇచ్చిన ఫోటోలోని మహిళ వారికి దొరికిన మహిళా శవం ఒక్కటే కావటంతో పోలీసులు వారికి దొరికిన శవం పేరు కుంతీదేవిగా తెలుసుకున్నారు. వెంటనే వారు రాజేంద్ర షా ని పిలిచి వారికి దొరికిన శవాన్ని చూపించి ఈమె మీకు ఏమవుతుందని అడిగారు. దానికి అతను, ఈమె నా భార్య అని, కుంతీదేవి 4 రోజుల నుంచి కనిపించకపోవటంతో నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానన్నాడు. దీంతో పోలీసులు కుంతీదేవిని ఎవరు చంపారా అన్న కోణంలో దర్యాప్తు మొదలుపెట్టి కుంతీదేవి గురించి ఆరా తీయటం ప్రారంభించారు. ఆ ప్రాసెస్ లోనే కుంతి ఓ రోజు కూలి అని, అంతేకాక ఆమె రాజేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుందని, రాజేంద్ర కూడా కుంతిని ఇష్టపడి తన భార్యను పక్కన పెట్టి ప్రియురాలు కుంతినే భార్యగా ఫీల్ అయ్యాడని, అందుకే అతను కంప్లైంట్ లో కూడా కుంతి తన భార్య అని రాశాడని తెలిసింది. దీంతో పోలీసులు కుంతి కాల్ రికార్డ్స్ అన్ని బయటకు తీశారు. అందులో కుంతి రాజేంద్రల సరసాలతో పాటుగా వీరి బంధం రాజేంద్ర భార్య మీనాదేవికి ఇష్టం లేనట్లు తెలిసింది. అంతేకాక సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఏప్రిల్ 24 కుంతీదేవిని మీనాదేవి కలిసినట్లు ఉండటంతో అసలు మీనాదేవిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయని, ఆమెను పట్టుకుని తమదైన శైలిలో విచారించేసరికి నేనే కుంతీదేవిని కిరాయి రౌడీలతో చంపించానంది. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే ఇతని పేరు రాజేంద్ర షా. ఇతను జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదహ జిల్లాలో ఉంటున్నాడు. ఇతనికి కొన్నేళ్ల క్రితమే మీనాదేవి అనే మహిళతో పెళ్లైంది. కొన్నాళ్ళకి వీరికి 2 పిల్లలు కూడా. అయితే రాజేంద్ర మాత్రం తనకు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా తన ప్రాంతంలో ఉండే కుంతీదేవి అనే మహిళను ఇష్టపడ్డాడు. కుంతీదేవి ఓ రోజు కూలి. రాజేంద్ర ఆమెను ఇష్టపడి అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దానికి ఆమె కూడా ఒప్పుకోవటంతో అప్పటి నుండి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని తెగ తిరిగేస్తున్నారు. అలా కొంతకాలం గడిచింది. ఈ ప్రేమికులిద్దరూ శృంగార శ్రామికుల్లా పగలికి రాత్రికి తేడా లేకుండా కష్టపడుతూ ఏకాంతంగా గడుపుతూ ఉండటంతో రాజేంద్ర భార్య మీనాకు భర్తపై అనుమానం మొదలైంది. ఒకప్పుడు పని పూర్తి కాగానే నేరుగా ఇంటికి వచ్చే భర్త ఇప్పుడు అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తున్నాడేంటా అని ఆ విషయంపై భర్తను నిలదీసింది. దానికి రాజేంద్ర, నాకు బయట బోలెడు పనులుంటాయి, అవన్నీ నీకు చెప్పాలా అని భార్యను తీసుక్కొని వెళ్లిపోయాడు. దీంతో మీనాకు అనుమానం మరింత పెరిగిపోయి రాజేంద్రపై నిఘా పెట్టింది. ఆ ప్రాసెస్ లోనే రాజేంద్ర ఇంట్లో ఉన్న కొద్దిసేపు కూడా ఫోన్ ని వదలకపోవటంతో ఆమె భర్త లేని టైం చూసి అతని ఫోన్ ఓపెన్ చేసి చూసింది. అందులో రాజేంద్ర కుంతి అనే మహిళతో అసభ్యకరంగా చాటింగ్లు చేసినట్లు ఉంది. ఆ మహిళ కూడా రాజేంద్రతో చాలా సార్లు మాట్లాడినట్లు ఉండటంతో మీనా వీరిద్దరి గురించి ఆరా తీయగా ఆమెకు భర్త కుంతీదేవుల అక్రమ సంబంధం గురించి తెలిసింది. విషయం తెలియగానే మీనాదేవికి బీపీ పెరిగిపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా అని అతని కోసం కాచు కూర్చుంది. కొద్దిసేపటికి భర్త రాగానే కుంతీదేవి గురించి అడిగింది. దానికి రాజేంద్ర, ఓ నీకు నిజం తెలిసిందా, నేనే నీకు ఎప్పటి నుండో కుంతీదేవి గురించి చెప్పాలనుకున్నా. కుంతి నా ప్రియురాలు, నీకన్నా నాకు ఆమె ఎక్కువ, ఆమెను వదిలి నేను ఉండలేను, ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను వినను అని చాలా సింపుల్ గా విషయాన్ని తేల్చేశాడు. అయితే రాజేంద్ర మ్యాటర్ ని ఎంత సింపుల్ గా తేల్చినా మీనా మాత్రం ఆ విషయాన్ని సింపుల్ గా తీసుకోలేదు. ఇద్దరికి చాలా సార్లు మీరిద్దరు కలిసి ఉండటానికి వీల్లేదని హెచ్చరించింది. అయినా ఇద్దరు మీనాదేవి మాటలను చీప్ గా తీసిపడేసి రెచ్చిపోయారు. దీంతో ఒళ్ళు మండిపోయిన మీనాదేవి కొందరు కాంట్రాక్ట్ రౌడీలతో డీల్ మాట్లాడుకొని మొదట వాళ్లతో భర్తకు కుంతికి వార్నింగ్ ఇప్పించింది. అయినా ఈ పిశాచాలిద్దరూ మారకుండా మేము బరి తెగించిన ప్రేమికులం, మమ్మల్ని ఆపేవారే లేరు, మేము ఎవరికి తలవంచం, ఎవరికి భయపడం అనుకుంటూ మరింతగా రెచ్చిపోయారు. దీంతో మీనాదేవికి సహనం చచ్చిపోయి అదే కాంట్రాక్ట్ రౌడీలతో తన భర్త ప్రియురాలైన కుంతిని లేపేయమని డీల్ మాట్లాడుకుంది. దీంతో వారు ఓకే అని అందరూ కలిసి ఓ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగానే మీనా కుంతి దగ్గరికి వెళ్లి నీతో మాట్లాడాలి రా అని ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అప్పటికే అక్కడ ఉన్న కాంట్రాక్ట్ రౌడీలకి డబ్బులిచ్చి కుంతిని వాళ్లతో బాగా కొట్టించింది. దీంతో తీవ్ర గాయాలైన కుంతి చనిపోయింది. ఆమె చనిపోయాక శవాన్ని అందరూ కలిసి దోబచ్చన్ అడవుల్లోకి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఓ చెట్టుకు కుంతి శవాన్ని తాళతో కట్టేశారు. అలా కట్టేశాక కూడా
మీనా కసితీరక మళ్లీ కుంతిని కర్రలతో కసితీర కొట్టింది. తర్వాత అందరూ కలిసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇది జరిగిన 4 రోజులకి నా భార్య కుంతి కనిపించడం లేదంటూ రాజేంద్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. April 28న పోలీసులకు అడవిలో కుంతి శవం లభ్యం కావటంతో వారు వేగంగా దర్యాప్తు ప్రారంభించి కుంతి కాల్ రికార్డ్స్ తో పాటు ఆమె శవం దొరికిన ప్రాంతంలోని CCTV ఫుటేజ్ ని బయటకు తీశారు. వాటన్నిటిలో పోలీసులకు మీనా ప్రస్తావనే రావటంతో CCTV ఫుటేజ్ లో కూడా మీనా కుంతిని అడవి వైపు తీసుకువెళ్తున్నట్లు కనిపించడంతో పోలీసులకు మీనాపై అనుమానం వచ్చి ఆమెను పట్టుకుని విచారించగా తనే కుంతిని చంపినట్లు ఒప్పుకుంది. నా భర్త కుంతి సంబంధం పెట్టుకున్నారని, ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయి మళ్లీ మీ ఇద్దరు కలవద్దని చాలాసార్లు ఇద్దరిని హెచ్చరించానని, అయినా వారు నా మాట వినిపించుకోకుండా సంబంధాన్ని కొనసాగించారని, దీంతో నేను కాంట్రాక్ట్ రౌడీలను ఏర్పాటు చేసుకుని వాళ్లతో కూడా ఇద్దరికి వార్నింగ్ ఇప్పించానని, అయితే ఇద్దరు వాళ్ల బెదిరింపులను కూడా లెక్క చేయకుండా తిరిగేస్తూ ఉండటంతో నాకు విసుగొచ్చి నా భర్త కుంతిని వదిలేసి నాతో సవ్యంగా ఉండాలంటే కుంతి ప్రాణాలతో ఉండకూడదని డిసైడ్ అయ్యి ప్లాన్ ప్రకారం ఆమెను మాట్లాడుకుందాం రా అని పిలిచి ఆ రౌడీలతో కుంతిని కొట్టి చంపించి శవాన్ని అడవిలోని చెట్టుకు కట్టేసి వెళ్లిపోయామని తను చేసిన నేరం గురించి పూసగుచ్చినట్లు చెప్పింది. అది విన్న పోలీసులు నీకు సహకరించిన ఆ రౌడీల పేర్లు వివరాలు చెప్పమని అనటంతో మీనా వారి పేర్లు వివరాలు చెప్పింది. వెంటనే పోలీసులు అతి కొద్ది గంటల్లోనే వారిని పట్టుకొని మీనాతో పాటుగా మొత్తంగా 6 కుంతిని చంపిన కేసులో అరెస్టు చేశారు. అలా కుంతి మీనా మాట లెక్క చేయకుండా చివరికి అక్రమబంధం మోజులో పడి చివరికి తన ప్రాణాలను పోగొట్టుకుంది. పోలీసులు కుంతి శవం దొరికిన 9 రోజుల్లో ఆమె మరణ రహస్యాన్ని తెలుసుకుని కేసుని సాల్వ్ చేశారు. మీనా చెప్పిందంతా విన్న పోలీసులకు ఓ సాధారణ మహిళ కిరాయి రౌడీలతో కుంతిని చంపించడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వారు నీకసలు ఆ రౌడీలు ఎలా తెలుసని అడిగారు. దానికి ఆమె ఈ రోజుల్లో ఇలాంటివి తెలుసుకోవటం పెద్ద విషయం కాదు, సహనం చచ్చిపోయిన ఏ ఆడపిల్ల అయినా తను చావటమో లేక తనని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని చంపటమో చేస్తుంది, కానీ నేను మాత్రం చావకుండా 2 చేసి నాకున్న అడ్డు తొలగించుకున్నానంది. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయని ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని రకాల వీడియోలు చేసినా ఇలాంటి కొందరు మాత్రం మారటం లేదు. మారకపోగా ఆ మోసులో పడి చివరికి ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. మీనా చేసిన ఈ పని వల్ల ప్రస్తుతం పిల్లలిద్దరూ తల్లి లేని వారయ్యారు. ఇంతకీ మీనా చేసిన ఈ పనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.